ఏపీలో ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. వైసీపీ ఇప్పటికే అభ్యర్థుల విషయంలో క్లారిటీ ఇచ్చేసి దూసుకెళ్తోంది. టీడీపీ, జనసేన మాత్రం నత్తనడక వ్యవహారం అన్నట్టు రాజకీయం చేస్తున్నాయనే చర్చ నడుస్తోంది. సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తున్నాయనే భావన వ్యక్తమవుతోంది. కూటమిలో చేరేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేయకుంటే ఇప్పటికే సీట్ల సర్దుబాటు అభ్యర్థుల లిస్టు వచ్చి ఉండేదని ఇరు పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో టీడీపీ చేరిక వ్యవహారం జాప్యం జరగటం వల్లే సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటన ఆలస్యమవుతోందని కూటమి పార్టీలు చెప్పుకొస్తున్నాయి. ఢిల్లీ నుంచి చంద్రబాబు, పవన్లకు పిలుపు వస్తుందని, అదుగో ఇదిగో అంటూ ఇప్పటికే 10 రోజులకు పైగా సమయం గడిచిపోయింది. బీజేపీ పెద్దల ఫోన్ కాల్ గురించి బాబు, పవన్ ఇద్దరూ వేచి చూస్తున్న పరిస్థితి. ఈ గ్యాప్లో టీడీపీ, జనసేన ఆశావహుల మధ్య సీట్ల పంచాయతీలు తెర మీదకు వస్తున్నాయి. సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటనపై క్లారిటీ లేకుండా ఇలాగే కొనసాగితే మరింత నష్టం జరుగుతుంది అనేది టీడీపీ, జనసేన ఆందోళన. దీంతో నిస్తేజంగా ఉన్న కేడర్లో జోష్ తీసుకురావడంతో పాటు బీజేపీ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాయి కూటమి పార్టీలు. దీంట్లో భాగంగానే ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ చేపట్టాలని డిసైడ్ చేశాయి.